హలో 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 అందరికీ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. సో ఈరోజు కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు మనం ఏవైతే ఉన్నాయో నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ అనేది మీరు చూసి మంచిగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఈ క్లాస్లో మనం ఎంఎస్ పెయింట్ గురించి డిస్కస్ చేస్తాం. మోస్ట్ మనం ఎంఎస్ పెయింట్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చూస్తే, సో మ్యాక్సిమం ఏదైనా చిన్నపిల్లలు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు ఎంఎస్ పెయింట్ని. మనం కూడా ఇక్కడ దీంట్లో ఏమైనా పామ్లెట్స్ కానీ బ్రోచర్స్ కానీ లిమిటెడ్గా దీంట్లో మనం తయారు చేసుకోవచ్చు. సో డ్రా చేయొచ్చు, కలర్స్ అప్లై చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, పిక్చర్స్ని మనం ఎగ్జాంపుల్స్ రూపంలో తీసుకొని మనం యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మనం ఎంఎస్ పెయింట్లో చూస్తామండి. దాని యొక్క ప్రొఫార్మ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూద్దాం. సో దీని యొక్క డెఫినేషన్ ఇదన్నమాట, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఎంఎస్ పెయింట్ ప్రొఫార్మ ఈ విధంగా ఉంటుంది. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని టైటిల్ బార్ అంటాం, వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం, దీన్ని ఆఫీస్ బటన్ అంటాం, ఈ మొత్తాన్ని రిబ్బన్ అని చెప్పుకుంటాం. ఈ క్లిప్ బోర్డ్ అనేది గ్రూప్ అవుతుంది, ఇమేజ్ అనేది గ్రూప్ అవుతుంది, టూల్స్ అనేది గ్రూప్ అవుతుంది, షేప్స్ అనేది గ్రూప్ అవుతుంది, కలర్స్ అనేది గ్రూప్ అవుతుంది. ఈ లాస్ట్లో ఉండేది స్టేటస్ బార్ అంటారు, రైట్ సైడ్లో స్క్రోల్ బార్, క్లోజ్ బటన్, మ్యాక్స్ బేస్, మినిమైజ్. సో ఇప్పుడు మనం 2021లో ఎంఎస్ పెయింట్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తాం, దాని ఫీచర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ సర్చ్ బాక్స్లో పెయింట్ అని టైప్ చేస్తున్నానండి, ఓపెన్ ఇస్తున్నాను. సో మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే దీన్ని టైటిల్ బార్ అంటాం, వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం, ఫైల్ని ఆఫీస్ బటన్ అంటాం, ఈ హోమ్ వ్యూని ట్యాబ్స్ అంటారు, ఈ మొత్తాన్ని రిబ్బన్ అని చెప్పుకుంటాం, క్లిప్ బోర్డ్ అనేది గ్రూప్ అవుతుంది, ఇమేజ్ గ్రూప్ అవుతుంది, టూల్స్, షేప్స్, కలర్స్ ఇవన్నీ మనకి గ్రూప్స్ అవుతాయి. దీన్ని బిట్ మ్యాప్ అంటాం, ఇది స్టేటస్ బార్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ ప్రతిదీ మనకి ఎందుకు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, టూల్స్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది పెన్సిల్ అనేసి, దాని కిందనే డ్రా ఏ ఫ్రీ ఫామ్ లైన్ విత్ ద సెలెక్టెడ్ లైన్ విడ్త్ అన్నాడు. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ ఉంది కదా, ఒక కలర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను రాస్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాలీ అని రాశాను. ఈ విధంగా మనం టాలీ లొకేషన్ రాయొచ్చు. ఇందుకోసం ఈ పెన్సిల్ని మనం యూజ్ చేస్తాం. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫిల్ విత్ కలర్. ఇది ఏంటంటే ఇక్కడ బిట్ మ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఎంత మనము ఫిల్ చేయొచ్చు కలర్స్ని. సో ఫస్ట్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. చూసారా ఏవైతే ఇప్పుడు ఎంటీ ఉన్నాయో వీటి మీద క్లిక్ చేసినా ఆ ఎంటీ బాక్సెస్ ఫిల్ అవుతాయి, చూడండి. సో మనకి ఏ కలర్ అయితే కావాలంటో వాటిని మనం ఫిల్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా ఈ ఫిల్ కలర్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి, టెక్స్ట్, ఇన్సర్ట్ టెక్స్ట్ ఇన్ టు ద పిక్చర్. ఈ టెక్స్ట్ వల్ల యూజెస్ ఏంటంటే, ఒకసారి చూడండి, ఇది క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లాగా చూపిస్తుంది. ఇక్కడ మనం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి టాలీ లొకేషన్ రాశాను. ఇది కనబడుతుందా మనకంటే కనిపించట్లేదు. ఎప్పుడైతే ఇది మనం ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ అనేది రాస్తామో ఇక్కడ హోమ్ వ్యూ పక్కన టెక్స్ట్ అనేది కొత్తగా ఒకటి ఇన్సర్ట్ అవుతుంది, ఒక ట్యాబ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఒపాక్యూ ట్రాన్స్పరెంట్ యూజ్ చేసింది, ఒపాక్యూ ఇస్తున్నాం. ఒపాక్యూ యూజ్ చేస్తూనే దాంట్లో మనకు ఏదైతే కలర్ అయితే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి కలర్ మారుస్తున్నాను, రెడ్ కలర్ ఇచ్చాను, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు మళ్ళీ రావాలంటే ట్రాన్స్పరెంట్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ మళ్ళీ వస్తుంది. వెళ్ళిపోవాలంటే ఒపాక్యూ ఇవ్వచ్చు, రావాలంటే ట్రాన్స్పరెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు వీటికి మనం ఇక్కడ ఉన్న బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, అండర్లైన్ కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇస్తాను, అన్నీ మళ్ళీ వస్తాయి. చూడండి, వద్దనిపిస్తే ఇవన్నీ తీసేయచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే స్ట్రైక్ త్రూ ఉంది, డ్రా ఏ లైన్ త్రూ ద టెక్స్ట్. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి కొట్టేసినట్టుగా సింబల్ చూపిస్తుంది, దీన్ని మనం స్ట్రైక్ త్రూ అని చెప్తాం. వద్దనిపిస్తే దీన్ని మళ్ళీ క్లిక్ చేయొచ్చు. ఈ సైజును కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, ఇక్కడ డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, ఇలా కొంచెం డ్రాగ్ చేసి డ్రాగ్ చేయొచ్చు మనం. చూడండి, ఈ విధంగా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ కూడా చేయొచ్చు ఈ విధంగా. ఓకే, దీనికి మళ్ళీ స్టైల్స్ కూడా అప్లై చేయొచ్చు మనం. చూడండి,
ఫాంట్ స్టైల్స్. ఈ విధంగా మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇది, సో ఈ విధంగా ఎప్పుడైతే మనం టెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తామో టెక్స్ట్ అనే ఒక బాక్స్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. మనం వీటిని యూజ్ చేయొచ్చు. కావాల్సిన మన కలర్స్ మార్చుకోవచ్చు. చూడండి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, పక్కన క్లిక్ చేస్తే అది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నెక్స్ట్ ఇది మనకు అర్థమైంది కదా టెక్స్ట్ అనేది ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఎరేజర్ ఉంది. ఎరేజర్ క్లిక్ చేస్తే మనకి ఎరేజర్ ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ట్యాలీ లొకేషన్ అనేది నేను ఎరేజ్ చేస్తున్నాను. చూడండి, ఎరేజ్ అవుతుందా మొత్తం. ఈ విధంగా మనం ఎరేజ్ చేయొచ్చు. కలర్ కూడా ఎరేజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫైయర్. మ్యాగ్నిఫైయర్ అంటే జూమ్ అవుతుందండి. జూమ్, దీని మ్యాగ్నిఫైయర్ అంటే జూమ్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ మన జూమ్ ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ తగ్గించవచ్చు. చూడండి, ఈ విధంగా తగ్గించవచ్చు. సో తర్వాత ఇక్కడ ఇది చూడండి, కలర్ పికర్ అంటారు. ఈ కలర్ పికర్ ఏంటంటే నీకు నచ్చిన కలర్ని నువ్వు పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఆల్రెడీ డ్రా చేశాను, అది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ మనకి క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ కలర్ పికర్ ఇచ్చాను, ఇక్కడ వేరే ఫార్మాట్ తీసుకున్నాను. ఈ కలర్ కాకుండా మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, మార్చవచ్చు. ఈ విధంగా కలర్ పికర్ని యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా, సో ఇది మ్యాగ్నిఫైర్ అంటే జూమ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ బ్రషెస్ ఉంది. ఈ బ్రషెస్ మనం ఈ బ్రష్ క్లిక్ చేసి మనకు ఫార్మాట్ అది అంటే డిఫరెన్స్ చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. ప్రతిదానికి కూడా కొంచెం బ్రాడ్గా వస్తుంది, కొంచెం థిక్గా వస్తుంది, కొంచెం బ్లర్గా వస్తుంది. అంటే మనం పెయింట్ ఎలా వేస్తామో ఒక హోమ్ కావచ్చు, ఆ విధంగా ఇక్కడ ఫార్మాట్స్ ఇచ్చాడు. చూడండి, ఈ విధంగా ఈ మనం యూజ్ చేయొచ్చు. ఇలాగా డిఫరెన్స్ చూడండి, ఒక్కొక్క బ్రష్కి ఒక్కొక్క సింబల్ అనేది మనకి చూపిస్తూ ఉంది. ఓకే, ఈ ఇందుకు ఈ టూల్స్ ఉన్న గ్రూప్స్ని యూజ్ చేస్తాం. సో తర్వాత ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ ఇది కాకుండా ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నానండి. ఓకేనా, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ నేమ్స్ ఇస్తాను, పెయింట్ 1 2 3 ఇచ్చాను. చూడండి, పెయింట్ 1 2 3 అనే పేరుతో సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, కొత్త డాక్యుమెంట్ మనకు వచ్చింది. సో ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం డయాగ్రామ్ చేసుకోవచ్చు, హోమ్ ఇన్సర్ట్ చేయొచ్చు. హోమ్ ఉంది కదా, ఒక హోమ్ని ఇన్సర్ట్ చేయొచ్చు మనం. ఇవి కిటికీలు అన్నమాట. ఓకే, ఇవి మేఘాలు. ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ అవుట్లైన్ ఫిల్ అనే హైలైట్ అవుతుంది. చూడండి, మీరు ఏ కలర్ పెడితే ఆ కలర్ దీనిలోకి మారిపోతుంది. కొంచెం బ్రాడ్ చేయొచ్చు. చూడండి, సైజెస్ థిక్గా ఇక్కడ సైజులు పెంచే కొద్దీ మనకు కనపడుతుంది. కలర్స్ చూడండి, ఎలా మీ కలర్స్ చేంజెస్ కనపడుతున్నాయో. ఆయిల్ చూడండి డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో ఒక కలర్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇన్సర్ట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఫిల్ చూడండి.
చూడండి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ కలర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఫిల్లో కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయండి. చూడండి మీకు ఏ విధంగా కావాలంటే అక్కడ ఆ విధంగా స్లో స్లోగా న్యాచురల్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సర్ట్ చేశాను, ఇక్కడ రొటేషన్ చూడండి, రొటేషన్ ఎలా మారుతుంది. ఈ విధంగా రొటేషన్ మారుతుంది. తర్వాత సెలెక్షన్ రెక్టాంగులర్ టూల్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, మూవ్ చేస్తాను నాకు నచ్చిన ప్లేస్లోకి. ఓకే, ఈ విధంగా. తర్వాత ఫ్రీ ఫామ్ సెలెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, దీన్ని మూవ్ చేస్తాను ఇలాగ, ఇది ఫ్రీ ఫామ్ సెలెక్షన్ అంటాం. సో తర్వాత సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం బిట్ మ్యాప్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో తర్వాత ఇన్వర్ట్ సెలెక్షన్, చూడండి ఇన్వర్ట్ సెలెక్షన్ అంటే మనం ఎంటీ ఏదైతే కావాలంటే అది తీసుకోవచ్చు, డిలీట్ ఇస్తే డిలీట్ అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ఇది పెద్దగా యూజ్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, డన్. ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని మూవ్ చేస్తున్నాను, క్రాప్ చూడండి, క్రాప్ ఇస్తే మనకి ఏదైతే కావాలో అది మాత్రమే మిగులుతుంది. ఓకేనా, సో దాని క్రాప్ ఉంటుంది. రీసైజ్, సైజ్ ఏమైనా తగ్గించాలి 50 పెట్టాలి, సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. 300 పెట్టాను, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకో డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను, కట్ చేశాను చూడండి, కట్ చేస్తే వెళ్ళిపోయింది. పేస్ట్, మళ్ళీ పేస్ట్ చేస్తున్నా, నీకు ఎన్ని కావాలంటే అన్ని పేస్ట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి తీసుకుని రావచ్చు. ఓకేనా, తర్వాత ఇది సెలెక్ట్ చేస్తాను, కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి పేస్ట్ చేస్తాను, నీకు ఎన్ని కావాలంటే అన్ని పేస్ట్ వస్తూనే ఉంటాయి. దీన్ని కట్ టు కాపీ పేస్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో తర్వాత ఈ ఎడిట్ కలర్స్, ఎడిట్ విత్, ఇవన్నీ ఏం పెద్దగా యూజ్ అవ్వవు. ఓకేనా, తర్వాత వ్యూలో చూడండి, వ్యూలోకి వెళ్తే జూమ్, ఇది జూమ్ అవుట్ తగ్గుతుంది, జూమ్ ఇస్తే పెరుగుతుంది, బాగా పెంచి 100కి ఇస్తే నార్మల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ రూలర్, ఇక్కడ చూడండి పైన కానీ ఇక్కడ కానీ రూలర్ నార్మల్గా వస్తుంది, గ్రిడ్ లైన్స్ అంటే లైన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టేటస్ బార్, లాస్ట్లో స్టేటస్ బార్ ఉంది కదా ఇక్కడ, అది కనిపించాలన్నా వద్దన్నా స్టేటస్ బార్ తీస్తే సరిపోతుంది. తర్వాత ఫుల్ స్క్రీన్, ఇలా ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇలా దీన్ని వీటిని మనం యూజ్ చేస్తాము. తర్వాత ఫైల్లో మనకి ఓపెన్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేయాలంటే చేయొచ్చు, కొత్తగా ఇదే ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలి ఇంకో పేరుతో సేవ్ చేయాలి, రాకేష్ అనే పేరుతో సేవ్ చేశాను, రాకేష్ అనే పేరుతో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు పాతది ఓపెన్ చేయాలి, పెయింట్ 143 123 ఓపెన్ అవుతుంది, ప్రింట్ డైరెక్ట్గా ప్రింట్ ఇవ్వచ్చు, మీ రిమైనింగ్ ఏం అవసరం లేదు, డెస్క్టాప్ మీద అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ మీద ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్. ఓకే, ఈ విధంగా మనం ఇమేజ్ పెయింట్ని ఈజీగా సింపుల్గా యూటిలైజ్ చేస్తాము. ఇది చాలా వరకు రేట్గా ఉపయోగపడదు, బట్ ఏంటంటే తెలుసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇది కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ క్లాస్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీరు హెల్ప్ అయ్యింది అనిపిస్తే పక్కన వాళ్ళు కూడా చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.